కొండ చిలువ అత్యంత ప్రమాదకరమైనది అన్న విషయం తెలిసిందే. పెద్ద పెద్ద జంతువులను సైతం అలవోకంగా మింగి ఆకలి తీర్చుకోగల శక్తి ఆ జీవికి ఉంది. కానీ కొన్నిసార్లు ప్రమాదకరమైన కొండ చిలువ కూడా మరో జీవికి ఆహారం అవ్వచ్చు. తాజాగా నెట్టింట వైరల్ అవుతున్న అలాంటి వీడియోను మీ ముందుకు తీసుకొచ్చాం. నీటిలో ఉన్నప్పుడు మొసలి ఎంత బలంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన ఏరియాలోకి వస్తే అడవికి రాజైన సింహానికి కూడా చుక్కలు చూపిస్తుంది. అయితే తాజా వీడియోలో కొలను సమీపంలో వచ్చిన కొండ చిలువను నక్కి వేటాడి నమిలి మింగేసింది మొసలి. వీడియోలో మీరు ఒక పెద్ద కొండ చిలువ ఒక సరస్సు సరిహద్దుల్లో పాకుతూ ఉండటం మీరు చూడవచ్చు. బహుశా దాహం తీర్చుకునేందుకు స్నానం కోసము అది అక్కడికి వచ్చి ఉండవచ్చు. దాన్ని గమనించిన ఓ మొసలి సరస్సు ఒడ్డుకు చేరుకుని కాపు కాచింది. సరైన సమయం చూసి ఒక్కసారిగా కొండ చిలువపై అటాక్ చేసింది. అయితనుకు మరో ఛాన్స్ ఇవ్వకుండా తన దవడలతో కరకర నమిలి మింగేసింది. సముద్ర తీరంలో మట్టిని అన్లోడ్ చేయడానికి వచ్చిన ట్రక్ అకస్మాత్తుగా పట్టు జారింది. రోడ్లు బాగా వాలుగా ఉండటంతో బ్రేకులు వేసినా సరే ట్రక్ ఆగలేదు. నేరుగా ట్రక్ నీటిలోకి జారిపోయింది. ఏ జంతువునైనా సజీవంగా మింగగల శక్తి పైతానికి ఉంటుంది. చాలా సార్లు మానవులు కూడా ఈ జీవికి ఆహారం అవుతారు. ఇటీవల రోజుల్లో సోషల్ మీడియాలో ఓ వీడియో హల్చల్ చేస్తుంది. ఈ వీడియోలో చెట్టు పైన ఉన్న ఓ కొండ చిల్లువ నక్కని సజీవంగా మింగడానికి ప్రయత్నిస్తుంది. వీడియోలో ఓ కొండ చిల్లువ చెట్టుపై వేలాడుతుండటం గమనించవచ్చు. అది జంతువును పట్టుకుని ఉండటం కూడా చూడవచ్చు. ఈ జంతువు నక్కలా కనిపిస్తుంది. కొండ చిల్లువ నక్క శరీరం మొత్తాన్ని విరిచేస్తుంది. అంతేకాదు ఏకంగా దానిని మింగడానికి ప్రయత్నిస్తుంది. నక్క డ్రాగన్ బార్ నుంచి బయటపడటానికి ప్రయత్నించడం మనం చూడవచ్చు. కానీ పైతం దానిని గట్టిగా పట్టుకుని చుట్టుకొని ఉంది. పైతన్ ఒత్తిడికి నక్క చనిపోయింది. చెట్టు నుంచి వేలాడుతూ కొండ చిలువ నక్కను సగానికి మింగేస్తుంది. పూర్తిగా మింగుతుందా లేదా అనేది పూర్తిగా తెలియకపోయినా నక్కని మొత్తం మింగే శక్తి మాత్రం దానికి ఉందని జంతు నిపుణులు చెబుతున్నారు. మానిటర్ లిజార్డ్ జాతికి చెందిన కొమాండో డ్రాగన్ వేటాడటాన్ని ఎప్పుడైనా చూసారా? ఈ వీడియో చూస్తే తప్పకుండా ఆశ్చర్యపోతారు. ఇందులో ఓ కోతి కమాండో డ్రాగన్ తో పోట్లాటకు దిగింది. చివరికి ఆ రాకాసి బల్లే విజయం సాధించింది. దీంతో అది కోతిని అమాంతంగా మింగేసింది. మేకలు సాధారణంగా శాఖాహారులు. ఆకులు అలమలు తింటుంటాయి. కానీ వీటికి భిన్నంగా ఓ మేకను నాన్ వెజ్ లాగించేస్తుంది. చేపల్ని కురుకురేల్ మాదిరిగా నమిలి మింగేస్తుంది. మీ ఇంట్లో స్కూటర్ లేదా బైక్ ఏదన్నా ఉన్నా సరే బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా చెక్ చేసుకోండి. ఎందుకంటే బయట పార్క్ చేసే వాహనాల్లోకి పాములు దూరే ప్రమాదం ఉంది. ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని ఓ ఇంట్లోకి 5 అడుగులు నాగపాములు దూరింది. మెట్ల వద్దే పార్క్ చేసిన స్కూటర్ మీదకి ఎక్కి పడగ ఇప్పింది. దీంతో అంతా ఇంట్లోకి వెళ్లి తలుపేసుకుని స్నేక్ క్యాచర్ కు ఫోన్ చేశారు. స్నేక్ వాలంటీర్ అక్కడికి చేరుకున్నారు. ఆ పామును ఎంతో జాగ్రత్తగా పట్టుకుని బంధించి అడవిలోకి వదిలిపెట్టారు. వైద్య రంగంలో సంచలన ఘటన ఇది. అప్పుడే పుట్టిన నవజాత శిశువు గర్భం దాల్చింది. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ పాప కూడా గర్భంతో ఉంది. గర్భంతో ఉన్న ఆ పాపను చూసి డాక్టర్లు షాక్ తిన్నారు. ఇజ్రాయెల్ లోనే ఈ వింత జరిగింది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? జులై 9వ వారంలో ఇజ్రాయెల్ లోని అష్దోడ్ నగరంలో అసూటా ఆసుపత్రిలో ఓ మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అయితే ఆ చిన్నారి పొట్ట సాధారణంగా కన్నా పెద్దగా కనిపించింది.
కడుపులో ఏదో ఉందని డాక్టర్లు కూడా భావించారు. ఆ నవజాత శిశువుకు అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహిస్తే షాకింగ్ విషయం తెలిసింది. ఆ గర్భంలో చనిపోయిన పిండం ఉన్నట్లు గుర్తించారు. ఆ పిండం పూర్తిగా వృద్ధి చెందలేదు. డాక్టర్లు వెంటనే ఆపరేషన్ చేసి మాతృపిండాన్ని తొలగించారు. ఇది చాలా అరుదైన సంఘటన అని డాక్టర్లు తెలిపారు. 5 లక్షల మందిలో ఒకరిలో మాత్రమే కనిపిస్తుందని డాక్టర్ ఓమర్ గ్లోబోస్ తెలిపారు. చికిత్స అనంతరం పాప కోలుకుందని, ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. అయితే ఇది ఎలా సాధ్యం? నవజాత శిశువు ఎలా గర్భం దాల్చిందన్న ప్రశ్నకు డాక్టర్లు ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. పాప తల్లి గర్భం దాల్చినప్పుడు 2 పిండాలు ఉన్నాయి. వాస్తవానికి ఆమెకు కవలల పిల్లలు పుట్టాలి, కానీ ఒక పిండం మరొక పిండంలోకి వెళ్ళింది. ఒక పిండం పూర్తిగా వృద్ధి చెందగా మరో పిండం మాత్రం అందులో అలాగే ఉండిపోయి మరణించిందని డాక్టర్లు తెలిపారు. అచ్చం ఇలాంటి ఘటన ఇండియాలో కూడా జరిగింది. 3 మార్చిలో 13 నెలల బాలుడి కడుపులో నుంచి పిండాన్ని తొలగించారు. మహారాష్ట్రలో ఈ ఘటన వెలుగులోకి చూసింది. ఒత్తింకులను చూస్తే హడలిపోయే అమ్మాయిలకు అంత ధైర్యం ఉంటుందా అని మాత్రం తక్కువగా చూడకండి. కొంతమంది అమ్మాయిలు మగాళ్ళ కంటే ధైర్యంగా ఉంటారు. చిన్న పామును చూసిన ఒళ్ళు గగ్గురుపాటుకు గురవుతుంది. అలాంటిది ప్రపంచంలోనే అత్యంత ఇషసర్పాల్లో ఒకటైన నాగుపాము చూస్తే గుండె జారిపోతుంది కదూ. పైగా 10 అడుగుల కంటే పొడవైన నాగుపాము కళ్ళ ముందు కనిపిస్తే ప్రాణం గాల్లో కలిసిపోవటం ఖాయం. అయితే అంత పెద్ద పామును ఓ యువతి ఒట్టి చేతులతో పట్టేసుకుందంటే నమ్మగలరా? కొంతమంది అమ్మాయిలు మగాళ్ళ కంటే ధైర్యంగా ఉంటారు. ఇందుకు ఈ యువతి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ఘటన ఎక్కడ చోటు చేసుకుందో తెలియదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం తెగ వైరల్ గా చక్కర్లు కొడుతుంది. ఆడుబడిన ఓ గదిలో నాగుపాము కాపురం పెట్టేసింది. ఈ సమాచారం తెలుసుకున్న యువతి అక్కడికి వెళ్లి కాసేపు పాముతో చెలగాటవాడింది. ఆమె రెట్టింపు పొడవున్న ఆ నాగుపాము అంత ఎత్తున లేచి పడగ ఈపి బొసలు కొడుతుంటే ఆమె ఏమాత్రం భయపడకుండా దాన్ని లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆటేసేందుకు సిద్ధంగా ఉన్న ఆ నాగుపాము పడగ మీద కూడా ఆమె చేతులు వేయడానికి ప్రయత్నించింది. ఎట్టగలకు ఆ పాము దృష్టి మరలించి టక్కున పట్టేసుకుంది. ఆ వెంటనే ఆమె దాన్ని గది నుంచి రోడ్డు మీదకు తీసుకొచ్చింది. ఈ వీడియో చూస్తే మీరు తప్పకుండా ఆమె ధైర్యానికి స్థలం కొట్టాల్సిందే.